ధాన్యం విక్రయించడానికి రైతులు అడుగడుగునా ఇబ్బందులు పడుతున్నారు కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకొస్తే కాంటా అవుతుందో చెప్పలేని దుస్థితి నెలకొంది అకాల వర్షాలు రైతులను వెంటాడుతున్నాయి టార్పాలిన్లు అందుబాటులో లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు మిల్లులకు తరలించిన ధాన్యం అన్లోడ్ చేసుకోవడంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం గోదాములకు చేరే వరకు రైతులు నానా తంటాలు పడుతున్నారు వడ్ల కొనుగోలు ప్రక్రియ పూర్తయిందంటే రైతు పాత్ర అంతటితో ముగిసిపోతోంది గోదాములకు తరలించే బాధ్యత మిల్లర్లపై పడుతుంది కొనుగోళ్లలో తాత్సరం చేస్తే ధాన్యం కుప్పల వద్ద రైతులు అందుబాటులో ఉంటారనే అభిప్రాయంతో మిల్లర్లు కొనుగోళ్లను ఆలస్యం చేస్తున్నారు ఒకవైపు కొనుగోళ్లు ఆలస్యమవుతుంటే మరోవైపు అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు ధాన్యాన్ని వర్షం నుంచి కాపాడుకునేందుకు కనీసం టార్పాలిన్లు సరఫరా చేసినా బాగుండేదని కరీంనగర్ జిల్లాకు చెందిన అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి పరదాలు లేవు ఇక్కడ మాకు బయట కిరాయి దొరుకుతున్నాయి కానీ అది ఒక్కసారి వాన పడ్డది అంటే జనాలు అంతా వెళ్ళిపోయిన తర్వాత దొరకడం కూడా కష్టం ఉన్నది ఈ పిఎస్సిలల్లో వీటిల్లో కూడా కొద్దిగా గవర్నమెంట్ అనేది అందుబాటులో పెడితే పరదాలు మా ధాన్యం తరవకుండా ఉంటుంది మాకు మాకు ఇది ఒకటి చేయగలని కోరుతున్నాం పో ఇంతకుముందు మాకు గవర్నమెంట్ తరపున సబ్సిడీలో పరదాలు వచ్చాయి ఇంతకుముందు గవర్నమెంట్లో ఇప్పుడు ఆ సబ్సిడీలు మాకు కొనుక్కుందామంటే పరదాలు లేకుండా అయిపోయినాయి ఇక్కడికి వస్తే వీళ్ళ దగ్గరలో అక్కడికి పోతే వాళ్ళ దగ్గర మాకు రోజుకొక రోజు వచ్చి మాకు పరదా వచ్చి మాకు ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పడుతుంది మేము అట్లా వారం రోజులు ఉంచుకున్నట్టు మాకు బాగా కిరాయిలు పడుతున్నాయి ఇట్లా కూడా మాకు రైతులకు సత్వర న్యాయం రెవెన్యూలోనూ పౌర సరఫరాల శాఖ అందరూ యుద్ధ ప్రాతిపదికన ఎట్లయితే గత మూడు సంవత్సరాల క్రితం లారీలను పోలీసులను పెట్టి ఎట్లయితే లోడింగ్ చేసి పంపించారో ఆ విధంగా రైస్ మిల్లర్లను మీద కఠిన చర్యలు తీసుకొని పోలీసుల ద్వారా లారీలు పంపించి రైతులకు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు ధాన్యం బస్తాలు చేరవేయడంలోనూ జాప్యం జరుగుతోంది రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ట్రాక్టర్లు లారీ యజమానులపై ఒత్తిడి తీసుకొచ్చి బస్తాలను తరలిస్తుండగా అన్లోడింగ్ లో జాప్యం జరగడం పట్ల డ్రైవర్లు యజమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు గోదాముల వద్ద హమాలీలు అందుబాటులో లేరని వేర్వేరు కారణాలతో రోజుల తరబడి ధాన్యం బస్తాలతో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోందంటున్నారు బొమ్మనపల్లి సొసైటీ దాని నుంచి లక్ష్యం ఎండకు టైర్ పంక్చర్ అయింది అది అతికించుకున్నాం మంగళవారం నాడు సాయంత్రం అవుతుందట నాలుగు రోజులు అవుతుంది మాకు వచ్చేది పై ఏడు వందలు వెయిటింగ్ లేదు ఏం లేదు మా పరిస్థితి ఎవరు బొమ్మడిపెల్లి ఉండెళ్ళి సొసైటీ తరఫున మేము మానకొండూరు మిల్లుకు వచ్చినాం అక్కడ మిల్లుల ఖాళీ లేదు అని ఈ గోదాముకు గోదామకు మమ్మల్ని మంగళవారం వరకు ఉంటే టైర్లు ఖరాబ్ అయితే మా అమ్మ తోటి డ్రైవర్ది పంచర్ అయింది టైరు అది ఇప్పటి ఇబ్బంది ఇప్పటికీ ఆయనకి ఐదారు వందల పోయింది కిరాయి పదిహేడు వందల రూపాయలకు ఇప్పుడు మూడు రోజులు ఉంటే ఏం మిగులుతుంది మాకు మిల్లలు ఇస్తారా ఏం అవుతారా అంత ఇబ్బంది ఉన్నది బాగా టైర్లు ఇప్పుడు ఎక్కించడం అవుతుంది మా బతుకు ఇంత అత్యక పదిహేడు వందల పద్దెనిమిది వందల కిరాయికి అవి వచ్చినాయి ఈ రెండు రోజులు అయితే కూడ లేదు కూమ్ లేదు సత్తానం ఇల్ల పంట దుమ్ముల వేటిని సార్ చెప్తే మాకైనా కొద్ది గొప్ప ఆకర్షణ అన్నమాన మాకేనా ఇబ్బంది లేకుండా మేము ఇంత సహకరించిన వాళ్ళు మూడు మూడు రోజులు బండ్లు ఆగిపోతాయి టైర్లు ఏమో నలభై 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 నాలుగు వేలు జత ఇలా ఆగి ఉంటే గాడుపు కూడా అది అయిపోతుంది మళ్ళా మూడు మూడు రోజులు నుంచి మళ్ళా పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉండాలి ఉపాసం ఉంటారు డ్రైవర్లు కూడా ధాన్యం కొనుగోలులో ఉన్న లోటుపాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తే సమస్యలు పరిష్కారమవుతాయని రైతులు డ్రైవర్లు కోరుతున్నారు